సినిమా తొక్కటం ఏమంటది సినిమా తీసుకున్నారు రిలీజ్ చేసుకున్నారు అంటే చట్టం మాకు పనికి రాదు అసలు చట్టం మా దరిచేరటానికి కుదరదు మేము చట్టానికి అతీతలం అని చెప్పనేది మీరు ప్రవర్తించమని చెప్తున్నారా అందర్ని ఏంటి నాకు అర్థం కాదు అంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక రేటు ఉంటే ఆ రేటుకి కాకుండా మా ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటాము అని ఎవరన్నా ప్రవర్తిస్తుంటే చట్టం ఏం చేస్తది కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తది ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు కదా ఇవన్నీ వ్యవస్థల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనేటువంటి రాష్ట్రంలో ప్రతి వ్యవస్థని కూడా గాడి తప్పేలాగా తయారు చేసి రాజకీయాల కోసం ప్రతి వ్యవస్థని దిగజార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అతను తప్పులు చేసి పాడు చేసి అస్తవ్యస్తంగా తయారు చేసినటువంటి ప్రతి వ్యవస్థని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంటే ఈ రకమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడటం జీవో 35 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది జీవో 35 ప్రకారం పలానా ఈ ఊర్లో అయితే ఈ థియేటర్లో అయితే ఈ రేటుకి అమ్మండి నాన్ ఏసీ అయితే ఇంత ఏసీ అయితే ఇంత మల్టీప్లెక్స్ అయితే ఈ రేట్లకు అమ్మని చెప్పని జీవో ఇచ్చాం దాన్ని కొంతమంది ఎగ్జిబిటర్లు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఏమని తీర్పిచ్చింది ప్రతి సినిమాకి థియేటర్ యాజమాన్యం లైసెన్సింగ్ అథారిటీ అయినటువంటి జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రేట్లు ఫిక్స్ చేసుకుని థియేటర్ ఎంట్రీ రేట్ని ఫిక్స్ చేసుకుని థియేటర్ సినిమా ఆడించండి అని చెప్పని హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు తీర్పు అంటే లెక్కలేదు వీళ్ళకి ప్రభుత్వం అంటే లెక్కలేదు జీవోలు అంటే లెక్కలేదు వ్యవస్థ అంటే లెక్కలేదు ఈ గాడి తప్పటానికి కారకులు ఎవరు చంద్రబాబు నాయుడు కాదా ఈ వ్యవస్థ ఇట్లా చెడిపోటాకి బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటాకి ప్రజల్ని దోచుకుంటాకి ఇదంతా కారణం ఎవరు రోజు నీతులు చెప్పేటువంటి మరి ఇవాళ కొంతమంది మనం ఒక హీరో గారిని చూస్తున్నాం మైకు పట్టుకుంటే నీతులు చెప్తాడు మరి ఈ నీతిమాలిన పనులేంటి నీతిమాలిన పనులు కాదా ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే బ్లాక్ మార్కెటింగ్ని కూడా ఒక రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దిక్కుమాలిన స్థితులు మనం చూడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ మార్కెటింగ్ని ప్రోత్సహిస్తూ భజన చేస్తున్నటువంటి దిక్కుమాలిన వ్యవస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనకు కనపడుతుంది భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు మూడు పార్టీలు కూడా బ్లాక్లో టికెట్లు అమ్ముతారు ప్రభుత్వం కళ్ళు మూసుకోమని చెప్పని చెప్పేటువంటి కార్యక్రమాలు చేయటం అలాగే కొన్ని టీవీ ఛానల్స్ బ్లాక్లో టికెట్లు అమ్ముతుంటే తప్పు చెప్పాల్సినటువంటి చూపించాల్సిన తప్పుగా చూపించాల్సిన వాళ్ళు కూడా దాన్ని దుర్మార్గంగా చిత్రీకరించడం కిరాతకంగా దాన్ని ప్రజలకు అందించడం వార్తని ఇక భగవంతుడు వీళ్ళని ఎలా ఉపేక్షిస్తున్నాడో మనకు అర్థం కాదు ఎవరైనా ఏదైనా రాజకీయ వ్యవస్థ కానీ ఏదైనా టీవీలు కానీ పేపర్లు కానీ బ్లాక్లో టికెట్లు అమ్మితే తప్పు అని చెప్పాల్సినటువంటి వాళ్ళు దాన్ని ఒక ఒప్పు కింద అదొక రాజ్యాంగపరమైన హక్కుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎంత కిరాతకానికైనా ఒడిగట్టాకి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది ఇవాళ ప్రభుత్వం నిర్దేశించిన జీవోని నిలుపుదల చేసి తాత్కాలికంగా జాయింట్ కలెక్టర్ గారి దగ్గర రేట్లు నిర్ణయించుకుని పర్మిషన్ తెచ్చుకోండి అని కోర్టు తీర్పిస్తే మీరు ఎందుకు చేయరు కోర్టు తీర్పుకి అనుగుణంగా అధికారులకు అప్లై చేసి రేట్లు ఫిక్స్ చేసుకోవాలి కదా అసలు మేము ఎవరికి కాగితం పెట్టే పని లేదు ప్రభుత్వం మా దగ్గరికి రాకూడదు మా ఇష్ట రాజ్యం ఏంటి వ్యవస్థలు ఏంటిది ఏం చేద్దామని ఇంకొక ఆయన మాట్లాడతాడు జీవో ఇవ్వకుండా జీవో ఇస్తా అన్నారు చిరంజీవి గారు మహేష్ బాబు గారు ప్రభాస్ గారు
రాజమౌళి గారు వీళ్ళందరూ వస్తే జీవో ఇస్తానారు, రేట్లు మారుస్తానారు, ఇవ్వలేదని చెప్తారు. ఎంత కిరాతకంగా మాట్లాడుతున్న పరిస్థితి, అసలు ఉచ్చం నీచం లేనటువంటి పరిస్థితి. 21వ తారీఖున రేట్లు కూర్చుని ఫైనల్ చేయాల్సినటువంటి కమిటీ కూర్చుని, 22వ తారీఖున సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ హోమ్ సెక్రటరీ గారు దానికి ఒక డ్రాఫ్ట్, జీవోకి డ్రాఫ్ట్ తయారు చేసి లా డిపార్ట్మెంట్కి పంపించి దాన్ని లా స్క్రూటినీ చేసుకుని, 23వ తారీఖున ఫిబ్రవరిని ఎప్పుడో 24వ తారీఖున జీవో రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది నేపథ్యమైతే ఈ ప్రభుత్వంలో ఒక యువ మంత్రి, బాధ్యత గల యువ మంత్రి ఈ రాష్ట్రం దురదృష్టవశాత్తు, మా అందరి దురదృష్టవశాత్తు మా మిత్రుడిని కోల్పోయినటువంటి ఆవేదనలో మనందరం ఉంటే ఇవాళ జీవో రాలేదంటాడు. సొంత బావమరిది శవం పక్కన రాజకీయాలు మాట్లాడుకునేటువంటి నీచ మనస్తత్వం ఎవరిది? హైదరాబాద్లో నా మిత్రుడు ఈ రాష్ట్ర బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి మంత్రిగా గొప్ప సేవలను అందించినటువంటి గౌతమ్ రెడ్డి గారు చనిపోతే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి దండేసి, రెండవ రోజున తన వందు మాగదుడితో ఏమనాలా, సంస్కారహీనుడు అనాలా, మాజీ మంత్రి అనాలా? ఈ అసలు పదాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి వాళ్ళని ఏమంటారు? అతనితో చంద్రబాబు నాయుడు ఇక్కడ మాట్లాడిస్తాడు, అక్కడ గౌతమ్ రెడ్డి గారి మరణం గురించి గొప్పగా చెప్పి దండేసి నక్క వినయాలు అక్కడేసి తెల్లారి ఇక్కడ తన మనుషులతో అసలు నీచ, అసలు మామూలుగా అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడి ఏమనాలి? ఆయన వెధవలు అనాలా, సంస్కారహీనులు అనాలా, ఏమనాలి? ఆయన మరణం గురించి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి. అంటే మనిషి విలువ, మనిషి మరణిస్తే ఆ బాధ లోటు, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాల కోసం ఎక్కడికైనా దిగుదారే మనిషికి విలువలు తెలియదు, మనుషుల విలువ. రామారావు గారు చచ్చిపోతే శవంతో రాజకీయం, ఎవరు చనిపోయినా వారి శవంతో రాజకీయాలు చేసుకోవటం, మరి మనుషుల విలువ తెలియనివాడు అట్లాగే మాట్లాడతాడు.